ఎన్నికలకు అందరికంటే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా సిద్ధం అనే ఒక క్యాప్షన్తో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 సమావేశాలు ఏర్పాటు చేశారు. 4 ప్రాంతాల్లో 4 సమావేశాలను కూడాను కార్యకర్తలు నాయకులనే తీసుకొచ్చి ఆ సమావేశాలని విజయవంతం చేశారు. అది అందరం చూశాము, చూస్తున్నాము, చూపించారు. అయితే ఈ సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ అనే అంశం ఇప్పుడు కొత్త చర్చకు లాగా వచ్చింది. గ్రీన్ మ్యాట్ ద్వారా జనాలు లేకపోయినా వచ్చినట్టుకు చూపించి జనాల్ని ఏమర్పాటు చేస్తున్నారు, జనాల్ని మోసం చేస్తున్నారని టీడీపీ యువనాయకుడు లోకేష్ ఇది ఒక ట్వీట్లో పెట్టాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం ట్రోలింగ్లో ఉంది. దానిపైన విమర్శలు ఉన్నాయి, ప్రతివిమర్శలు ఉన్నాయి, చర్చ కూడా సాగుతుంది. ఈ సందర్భంగా అసలు ఈ గ్రీన్ మ్యాట్ అంశం రావడానికి గల కారణాలు ఏమిటి? అసలు సిద్ధం సభలో జనాలు వస్తున్నారా అది మీరు చెప్పాలన్నయ్య. అసలు ఫస్ట్ ఈ గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ అంటే ఏమంటే ముందు మనం చెప్పాలి ప్రేక్షకులకి. గ్రీన్ మ్యాట్ అనేది జనరల్గా సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాహుబలి సినిమా తీసుకుంటే బాహుబలి కోటా ఉంటుంది, హీరో ఉంటుంది, హీరో ఉంటాడు, హీరోయిన్ అన్ని మెయిన్ క్యాస్టింగ్ అంతా ఉంటుంది. కానీ ఎదురుగా ఉండే ఆ సామ్రాజ్యంలో కొన్ని లక్షల మంది జనాలు చూపించాలి అంటే లక్ష మందినో లేదంటే కొన్ని వేల మందినో పోలరైజ్ చేసి అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆ రకమైన కాస్ట్యూమ్ ఇచ్చి ఆ కిరీటాలు ఇచ్చి ఆ పీరియాడిక్ ఆ కాలం నాటికి అవసరమైన వాతావరణంలో తీసుకెళ్ళడం కోసం అంత పెద్ద ఖర్చుతో చేసే పని కాదు. దాన్ని ఏం చేస్తారంటే గ్రీన్ మ్యాట్ అని ఒకటి వాడతారు, కెమెరా వెనక సెట్ వెనక వాడతారు. భవిష్యత్తులో ఈ రీల్ని ఎడిట్ చేసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని ఒకేసారి దాని మీద ప్రొజెక్ట్ చేస్తే ఎన్ని ఎంతమంది కావాలంటే అంతమంది ఏది కావాలంటే అది అక్కడ గూగుల్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు. అవును అవును. జనాలు అయితే జనాలు, బస్సులు అయితే బస్సులు, కత్తులు అయితే కత్తులు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కరెక్ట్ గా విఎఫ్ఎక్స్ లో గ్రాఫిక్స్ లో ఫిక్స్ చేయడం వల్ల మీకు నిజంగా మన సినిమాలో ఆ ఐమాక్స్ లో కానీ ఆ 70mm లోనో లేదంటే పెద్ద తెర మీద చూసినప్పుడు ఇక మీకు అక్కడ కూడా అది 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 డూప్లికేట్ డమ్మీ అనే ఫీలింగ్ రాదు. ఇప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ వేసి జనాలు ఉన్నారు అని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం రేపు ఈ ఫోటోలు సాక్షిలో వస్తాయి, ఈ వీడియోలు సాక్షి టీవీలో వస్తాయి అని చెబుతూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది టీడీపీ అఫీషియల్గా. యాక్చువల్గా గ్రీన్ మ్యాట్ భూమి మీద వేస్తే జనాలు నిలబెట్టడం కాదు, గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. సో అప్పుడు మాత్రమే గ్రీన్ మ్యాట్ ఎక్కడ వేయాలి, మీకు జనం ఎక్కడ కావాలి, జగన్మోహన్ రెడ్డి సభకు ఎదురుగా లక్షలాది మంది జనం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కి ఎదురుగా గ్రీన్ మ్యాట్ పెట్టాలి. అక్కడ మాత్రమే మీకు జనాల్ని మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఒక స్టూడియోలోనే అది పెట్టగలరు. రేపు గ్రాఫిక్స్ అది ఆ గ్రీన్ మ్యాట్ అనేది కట్ చేసి దాన్ని పెట్టగలరు. కానీ జనరల్గా రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ మనం కింద పరుస్తాం సభలకి, అది కామన్. ఆ కార్పెట్ చూపించి ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వేశారు అని అయితే మామూలు కార్పెట్ అంటే కాస్త రఫ్ గా ఉండే కార్పెట్ ఉంటది, కొద్దిగా అది స్మూత్ గా ఉండే కార్పెట్ వేసినట్టు ఉన్నారు, అది కొద్దిగా మెరుస్తుంది. దాన్ని గ్రీన్ మ్యాట్ అని జనాల్ని అక్కడ గ్రాఫిక్స్ లో చూపించి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని చూపిస్తున్నారు చెప్తున్నారు. వాస్తవానికి అది జరిగే పని కాదు. విశాఖపట్నం భీమిలీలో మొదలైన సిద్ధం సభ ఈరోజు మేదరమెట్లలో ఎండైన సిద్ధం సభకి ఏ సిద్ధం సభకు కూడా జనాలు పెరిగారే తప్ప తరగలేదు. అయితే తరలించారా, స్వచ్ఛందంగా వచ్చారా, ఇవన్నీ కూడా ఎప్పుడు కామన్ గా ఉండే ప్రశ్న. ఏ పార్టీ అయినా తరలించకపోతే జనాలు రారు, ఇది ఎప్పుడు కామన్ గా ఉండేదే కాబట్టి
అయితే ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఆర్టీసీ బస్సులు, లారీలు, వ్యాన్లు, జీపులు అందుబాటులో ఉంటాయి కాదనే పరిస్థితి ఉండదు కాబట్టి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మా బస్సులు మాకు అద్దెకి ఇవ్వట్లేదని ఇంతకుముందు నారా లోకేష్ గారు చెప్పారు, నచ్చినారు గారు కూడా అదే అన్నారు. సో ఇది కామన్. రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ ఆర్టీసీ బస్సుల్ని, ఈ ఆర్టీఓ ఆధ్వర్యంలో కారుల్ని అన్ని తీసుకొని వాళ్ళు ఇలాగే చేస్తారు. అయితే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ అనేది గ్రౌండ్లో, గ్రౌండ్ భూమి మీద గ్రీన్ మ్యాట్ వేసి జలాల్ని చూపించడం కుదరదు. రెండు, ఇప్పుడు మీకు డ్రోన్ టెక్నాలజీ వచ్చేసింది, మీకు మన నెత్తి మీద డ్రోన్ ఎగిరిన తర్వాత, లైవ్ టీవీలో కనిపించిన తర్వాత ఒక్క కుర్చీ ఖాళీ ఉన్నా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జెండా సభలు కానీ ఆ తర్వాత బీసీ గార్జన్ కానీ మనం చూసాం, ఆ ఖాళీగా ఉన్న అంటే ఖాళీగా ఉన్న ప్లేసుల్ని ఈ ఏదైతే వైసీపీ సోషల్ మీడియా చూపించింది. ఇప్పుడు ఈ ఇక్కడికి వస్తే టీడీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే గ్రీన్ మ్యాట్ వేసారు జనాలు చూపిస్తున్నారని చెప్తున్నారు తప్ప అక్కడ జనాలు లేరు, లేకపోతే వెనక నుండి ఫోటోలు తీయడము పెట్టడం అనేది అది అన్ని ఇప్పుడు కామన్ అయిపోయింది కాదు. ఇది ఇది టీడీపీ ఒక వ్యూహాత్మకమైన అడుగు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకటి అర్థం చేసుకోవాలి, జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది ఇది పక్క అని తేలిన తర్వాత సిద్ధం సభ పెట్టారు ఎక్కడ, భీమిలీలో స్టార్ట్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత సీట్లు పంపుకున్న తర్వాత ఒకటి పెట్టారు, అది సీట్లు పంచుకున్న తర్వాత కూడా మా క్రేజ్ తగ్గలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి మరింత పెద్ద ఎత్తున మరింత ఎక్కువ ఎకరాల్లో ఈ సభను విజయవంతం చేశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు వెళ్తున్నప్పుడు ఒక సభ పెట్టారు, అది విజయవంతమైంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు, ఇంకా ఈ రాష్ట్రంలో ఓటు ఒక్క మాత్రం ఒక శాతం షేర్ ఉన్న ఓటు కూడా నోటా కూడా ఇంకా నోటాకి ఎన్నికలు గుర్తులేదు కానీ అందరూ ఆల్మోస్ట్ చంద్రబాబు గారి పొత్తులోనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా నిలబడితే ఈ జనం వస్తారు సుమా అని చెప్పగలరు అనే విషయం టీడీపీకి తెలుసు. ఈ మేదర్మెట్లో కూడా నిజం నిరూపించాడు జగన్. అది టీడీపీకి తెలుసు. అందుకే మధ్యాహ్నం రాబోయే సభకి వచ్చే జనాలు ఫేక్ అని చెప్పడం కోసం ఉదయం నుంచే ప్రచారం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీరు ఎంతమంది కలిసినా నా జనాభిమానం ముందు మీరు నిలబడలేరు అని చెప్పడం ఆయన టార్గెట్ అయితే నీకు వస్తుంది జనం కాదు, నువ్వు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో నువ్వు పెడుతున్నావు, గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడుతున్నావు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కానీ ఈరోజు డ్రోన్ షాట్లు వచ్చాయి, లైవ్ అన్ని సాక్షి కాకుండా వచ్చింది, మిగతా లోకల్ అన్ని ఛానల్స్ లో నిన్ను ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా ఈ రోజు ఈ గ్రీన్ మ్యాట్ అంశం వల్ల క్షుణ్ణంగా వీడియో తీసే డ్రోన్లు అవన్నీ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణానికి మీకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పొచ్చు ఎక్కడ కాదో ఎక్కడ ఉందో. అంటే వీళ్ళు ఈ ట్రోల్ చేసిన తర్వాతను సిద్ధం సభ ఎక్కడైతే మేదరమట్ల జరుగుతుంది సిద్ధం సభతో పాటు రోడ్ల మీద ఎక్కిపోయి ఎక్కి జనాలు వస్తున్నది వెళ్తున్న జనాలను కూడా డ్రోన్ తీసి చూపించారు. అంటే మాకు జనాలు వచ్చారు చెప్పడానికి. జనాలు రావడం అనేది ఇందులో నో డౌట్. మీకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇంతమంది వచ్చిన సభ ఒక ఎత్తు అయితే ఎటువంటి స్టార్ స్టేటస్ లేకుండా వన్ మెన్ ఆర్మీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చే భక్తులు జనం ఏమాత్రం తక్కువ కాదు. ఆయన ఒక సినిమా హీరో కాదు, అలాగని శతశాతం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా 100% ఓట్లు మీకే వేస్తామన్న నాయకుడు కాదు. ఆయన పట్ల కూడా తిరస్కార భావం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పోరాట శైలికి వాళ్ళ హెడ్స్ ఆఫ్ చెప్తున్నారు, చూడడానికి వస్తున్నారు. రేపు ఓటు ఏ మేరకు పోలరైజ్ అవుతుంది అనేది పోల్ మేనేజ్మెంట్ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుకైతే మనం సిద్ధం సభలు ఏ గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో సక్సెస్ కాదు, ఒరిజినల్ జనంతో అని కొండ బదలగొట్టాడు చెప్పొచ్చు. ఇది సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ సంబంధించిన అంశం, జనాలకు సంబంధించిన విశ్లేషణ.